గుంటూరు జిల్లా రేపల్లె ఎండివో ఆఫీసులో 5వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మమ్మినేని వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ మాట్లాడారు. ప్రభుత్వం పేద ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం డ్వాక్రా గ్రూపులకు చెక్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈ 3.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా పేద ప్రజలు మెరుగ్గా జీవించాలి, అందరు కూడా సమానంగా జీవించే హక్కు ఉంది. ఏదైతే పేదలు ఉన్నారో, ధనికులు ఎలా జీవిస్తా ఉన్నారో, పేదలు ఎలా జీవించే హక్కు ఉంది, వారికి అన్ని సదుపాయాలు కల్పించాలి. ఎప్పుడు కూడా ప్రజలకు శ్రేయస్కరమైనటువంటి పథకాలు తీసుకొచ్చి క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని తమలతో నిత్యం పనిచేస్తా ఉంటారు. దాంట్లో భాగంగానే ఏదైతే మహాపాదయాత్ర చేశారో వారు, ఆ పాదయాత్రలో పేదలు చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు, పెన్షన్ పెంచాలి అని చెప్పేసి 5 రెట్లు పెంచి మీ అందరికి కూడా 6 వేల ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ దిశగా 1000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు. దాని ఎన్టీఆర్ భరోసా అనే బదులు అనే పేరు పెట్టి క్షేత్ర స్థాయిలో అందరికి అమలు చేస్తా ఉన్నారు. మా నియోజకవర్గంలో 99% మందికి మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఈరోజు ఈ ఇప్పుడు కొత్తగా కూడా 324 ఇచ్చా, ఇంకా మిగిలింటే కూడా తప్పకుండా రాబోయే 2-3 నెలల్లో అన్ని కూడా పూర్తిగా 100% సాచురేషన్ మోడ్ లో ఇచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఎవరికైతే రిజెక్ట్ అయ్యంటే, ఎవరికైనా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా, ఎవరికైనా అధికంగా పన్ను కట్టిన వాళ్ళు ఉంటే అలాంటి రిజెక్ట్ అవుతాయి కదా. మీకు అంత అరుణమే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే దిశగా, అలాగే ప్రతి మనిషికి కూడా 5 కిలోల బియ్యం వచ్చే దిశగా ఆహార భద్రత పెట్టి ఆ దిశగా ఎవరికి కూడా తింటానికి తిండి కానీ కొనుక్కోవడం మందులు కానీ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదనే పరిస్థితిలో ఈ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, అప్పుడే ఆరోగ్యవంతమైన రాష్ట్రం, ఒక నవ్యాంధ్రప్రదేశ్ సృష్టి అవుతుంది, ఆనందమైన రాష్ట్రం వస్తుందని చెప్పే లక్ష్యంతో ఆరోగ్యపరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 1000కి పైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తా ఉన్నారు. అదే దాంతో పాటు ఏదైతే మహిళలు ఉన్నారో, గర్భిణీ స్త్రీకి మరణాలు కానీ పిల్లల మరణాలు అన్ని కూడా తగ్గించుకునే దిశగా ఎన్నో కార్యక్రమాలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి 102 కింద పెట్టి ఉచితంగా తీసుకెళ్లి ఉచితంగా దింపడంతో పాటు మొదటి కాన్పు వాళ్ళకి 6000 రూపాయలు దాకా ఇచ్చే, ఇంకా దశల్లో 6000 రూపాయలు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమాలు ఆరోగ్య శాఖ నుంచి కూడా చేస్తా ఉన్నాం. ఈ కూడా లేకుండా ఇతర ఆపరేషన్లు ఉంటే కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరు కూడా పేదవాళ్ళు డబ్బు లేక ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో సీఎం రిలీఫ్ ఫండ్, సీఎం గారు ఒక ఉదారమైనటువంటి మనస్తత్వం, వారి యొక్క స్వభావం అలాంటిది కాబట్టి ఒక మంచి మనస్తో అందరికి కూడా మంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇల్లు కట్టుకున్నప్పుడు, మనిషి మరణించినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ 4 సమయంలో కూడా ఇబ్బంది పడకూడదు అనే విషయంలో పెళ్లి కూడా అద్భుతమైన పథకం పెట్టి పేదవాడి ఇంట్లో పెళ్లి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో ఉన్నటువంటి వెనుకబడిన వాళ్ళు కూడా రాబోయే వచ్చే దిశగా 50000 రూపాయలు దాకా ఇచ్చే మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ముందే రిజిస్ట్రేషన్ ఒక 20% ఇచ్చి బ్యాలెన్స్ డబ్బు కూడా డీడీ రూపాయల పెళ్లిలో ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఆ దిశగా పెళ్లినప్పుడు ఎవరు కూడా అప్పులు పాలయ్యకూడదు అని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు. అలాగే హౌసింగ్, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. ప్రధాన 2 లక్షల ఇల్లు కట్టించారు. 2019 కల్లా 13 లక్షల ఇల్లు, 19,000 కోట్ల రూపాయలతో రూరల్ లోను, అర్బన్ లో కూడా 3-4 లక్షల ఇల్లు కట్టించే దిశగా ఒక అద్భుతమైన ప్రణాళిక వేసుకుని ముందుకెళ్తాను. ఆ దిశగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించే దిశగా, ఎందుకంటే అదే చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఏదైతే కామరాజు కూడా చాటర్ గడ్డలు ఎవరికైతే మేము ప్లాట్లు ఇస్తా ఉన్నామో వారందరికీ కూడా తప్పకుండా రాబోయే రోజు ఇల్లు కూడా కట్టించే బాధ్యత సత్యప్రసాద్ తీసుకుని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మంచి ఆలోచన, వారి యొక్క ఆశయం అది. అలాగే అందరూ ఎలా జీవిస్తా ఉంటామో చనిపోయినప్పుడు కూడా అంతే గౌరవంగా వెళ్ళాలని చెప్పేసి చనిపోయినప్పుడు మహాప్రస్థానం మన అన్ని కూడా 10 లక్షల రూపాయలు చెప్పిన అన్ని కూడా రిపేర్ చేస్తా ఉన్నాం. మరి ఎవరు చనిపోయిన ఆ కుటుంబం అసలాకుతం అయిపోతుంది, ఎందుకంటే మనకు చెప్తే అప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఎందుకంటే మన అందరం కూడా నిండు 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటాం, ఎవరు కూడా చనిపోవాలని కోరుకుంటాం, మన ఇంట్లో పెద్ద దిక్కు కూడా ఎప్పుడు బతుకుండాలి, మనల్ని బాగా చూసుకోవాలి అనుకుంటారు. కానీ చనిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది, అసలాకుతం అయిపోతుంది. కాబట్టి వారికి ఆర్థికంగా ఎంతో కొంత స్థిరత్వం కలగాలి, ఆర్థికంగా కాపాడుకోవాలనే లక్ష్యంతో అద్భుతమైన పథకం చదవ బీమా అందరు కట్టాలి. 15 రూపాయలు ఇన్సూరెన్స్, 15 రూపాయలు కట్టలేదా, కట్టకపోతే ఎట్లాగా, అందరు కూడా ఊరు కూడా వచ్చి కట్టించుకున్నారు. 15 రూపాయలు అంటే మనకు జిరాక్స్ అయ్యే ఖర్చు, కానీ ఆ కుటుంబంలో పెద్దకి చనిపోతే, ప్రమాదం చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చి మీ ఇంటికి ఇస్తా ఉన్నారు. మట్టి ఖర్చులకు ముందే ఇస్తా ఉన్నారు, దాని తర్వాత మామూలు సహజ మరణానికి డబ్బులు ఇస్తా ఉన్నారు. సహజ మరణానికి కూడా యంగ్ టైం చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చే అద్భుతమైన పథకం చదివిన బీమా. ఈ దిశగా పెళ్లిగా పెళ్లి చేసుకున్నప్పుడు కానీ, ఆరోగ్యం బాగున్నప్పుడు కానీ, ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, చనిపోయినా కానీ
ఎన్ని సమయాల్లో కూడా ఇప్పుడు కూడా పేదలనేవాడు ఇప్పుడు అప్పులు పాలవకూడదని గవర్నమెంట్ ఇచ్చే అన్ని అసలు పథకాలు ఇస్తూ అవన్నీ కూడా మిమ్మల్ని చైతన్య పరిచి అవగాహన పరిచి మీరు వాడుకునే దిశ కాబట్టి మీ లబ్ధి పొందే దిశ కూడా ఎన్ని కార్యక్రమాలు జనవరి కార్యక్రమం చేసుకుంటూ మీకు మళ్ళీ మిత్రులు పెట్టారు. ఇంత ముందు వివా మిత్రులు ఉండేవాళ్ళు, ఈరోజు సాధికార మిత్రులు కూడా పెట్టారు. మీ అందరూ చైతన్య భారతదేశం పట్టడం కోసం ఈ సాధికార మిత్రులు చాలా ఉపయోగపడతారు. రాబోయే రోజుల్లో తప్పకుండా సాధికార మిత్రులు కూడా మేము తప్పకుండా గౌరవిస్తామని కూడా తెలియజేసుకుంటా. అన్ని డిపార్ట్మెంట్ కూడా అన్ని ఏంటో మహానుభావుడు చంద్రబాబు గారికి తెలవాలి. ఆ రోజు అన్న మరి పరిపాలన చేశాడు ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు గారు చేస్తున్నాడు. ఏమీ లేని రాష్ట్రం, ఏమీ లేకుండా తెలంగాణకైతే వడ్డించారు, అన్ని వడ్డించి ఇచ్చే వాళ్ళకి మనకు వచ్చేసలాగేశారు. ఇటువంటి రాష్ట్రాన్ని ఆయన పరిపాలించే విధానం చూస్తే ప్రపంచ దేశాల నుంచి నిధులు తీసుకొచ్చి ఏమీ లేని రాష్ట్రాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏ కార్యక్రమం ఆకుండా మరి చేస్తున్నాయంటే ఆయన మహనీయుడు పరిపాలన దక్షుడు కాబట్టి ఆయన సాధ్యమవుతోంది. నిన్నగా మన బిల్ గ్రేట్ ప్రపంచంలో సంపన్నుడు, ఆయన దాచి ఎవరికి లేదు ప్రపంచంలో. ఆయన కాదు నిన్నగా మొన్న నేను చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నాడు. మన అదృష్టం అది చంద్రబాబు గారే సాధ్యమైంది. ఈ రోజున పేద వర్గాలకి ఇల్లు కావాలా, రేషన్ కార్డు కావాలా, పింఛన్ కావాలా, గ్యాస్ కావాలా, మరి బరుగుదొడ్డి కావాలా, పేదవాళ్ళకి ఏది కావాల్సిన రెండు రోజులు వెనుక ముందు ఒక్కరోజంటే డబ్బు చాలా కష్టంగా ఉంది. కానీ ఏ పథకం ఆపట్లా 16,000 కోట్ల లోటు ఉన్న బడ్జెట్ ఉండే ఈ రాష్ట్రాన్ని 24,000 కోట్ల రుణమాఫీ రైతులు చేసి మరి 10,000 చొప్పున మరి డోక్రా మహిళకు ఇస్తా, అప్పుడు 6,000 ఇచ్చి మిగతా 4,000 కూడా పోతున్నారు వడ్డీతో సహా. అంటే ఏ కార్యక్రమం ఆకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే మరి మహానీయుడు మా గొప్ప అయినా ఆయనకి అన్ని కూడా మనం ఒక రోజు కష్టపడి పనిచేస్తాం, రెండు రోజులు తలిపెట్టి పడుకుంటాం ఆయన గంట కాదు ప్రతిరోజు పరుగులే. అటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అందరూ కూడా ఆయన మీకు అన్ని చేస్తా మీకు మీ కోసం కష్టపడతా. మరి కొడుకు కానీ లోకేష్ గారు కానీ ఆయన కానీ మేమందరం కష్టపడి పనిచేస్తాం మీ కోసం, రాష్ట్రాలు తీర్చిస్తాం, పేద వర్గాలు పై తీసుకోస్తా అన్నాడు ఆయన. ఏమి లేదు ఆ ప్రతిఫలంగా ఆ పొట్ట ఒకటి ఏమంటున్నాడు అన్ని చేస్తా మీకు అన్నాడు. ఆయన కష్టాన్ని మనం గుర్తించి ఆయన సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంత ప్రజలు చేయడంలో ఏ అనుమానం లేదు. అలాగే ఈ రోజున నేను బ్యాంక్ ప్రెసిడెంట్ ని మరి మన ఎమ్మెల్యే గారు జిల్లా అందరూ కలిసి నాకు పదవి ఇచ్చారు. నాకు ఇచ్చినప్పుడు 900 కోట్లు ఉండేది, ఇప్పుడు 1620 కోట్లు ఎవరు కావాలి నేను ఇవ్వచ్చు 10 రైతులకి మెయిన్ గా. దాంట్లో 10 నెలలు వడ్డీలైనా అప్పించాం, ఈ 2 నెలలు మటుకు వసూలు చేస్తాం. 10 నెలలు వడ్డీలైన ఎంత ఇచ్చాం, 900 కోట్లు ఇచ్చాం వడ్డీలేపు, మిగతా అన్ని రకాలు అప్పిస్తున్నాం. హోటల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.